Hey guys, welcome back to my channel with another tutorial. So, we will see Adobe Photoshop lo double exposure effect ela istaro nechukundam. So guys, if you are channel ni first time visit chestunnatlayite and na channel inta varaku subscribe chesukokapothe subscribe chesukondi, because nenu beginners ki easy ga ardham ayye vidhanga nenu na channel lo tutorials upload chestuntanu. And a tutorial chusi meeru graphic designing and photo editing easy ga nerchukochu. And guys, alage na social media platforms lo kuda follow avandi. Na social media platform links video description lo link ichchanu, akka nunchi meeru follow avochu. And guys, let's start the tutorial. So, we will open Photoshop. So, we will see the double exposure effect. So, we will see the new file. Second unit is the pixels. Width is 1200 pixels and height is 1000 pixels. And resolution is 300. And click create. So, once you have create type, you will add the image. So, we will see the first background image. So, we will add the places adjustment. First, so, keyboard alt part, you will adjust the keyboard. Complete perfect select in the leather, choose coach and mata. If in case of Kalamanak, could hate the gara inka perfecta kavala and kunte, Manamika delinat leather, Manakikada, refine edge tool and untundi, then select this cone, let draw chess kunat leather, Manakadinka hair inka perfecta refine outunan mata. A background yellow color retunda, then a computer remove potunan mata. And after that, Kindik scroll yes kunat leather, Manakikada decontaminate colors and untundi, then pinilla select jesses cone. ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి న్యూ లేయర్ విత్ లేయర్ మాస్క్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేసుకుందాం. సో అప్పుడు మనకి ఇలా ఒక న్యూ లేయర్ మాస్క్ లోకి యాడ్ అయిపోతుంది. ఓకే, ఆఫ్టర్ దట్ ఇక్కడ నేను ఈ బిల్డింగ్స్ ఇమేజ్ అవుతుందో దీన్ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాను. ఆఫ్టర్ దట్ ఇలా కార్నర్కి వచ్చేసి దీన్ని నేను ఇలా రొటేట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇలా రొటేట్ చేసుకొని మనకు సైజ్ అనేది ఎన్లార్జ్ ఎంత కావాలో అంత ఎన్లార్జ్ చేసేసుకొని ఇక్కడ ఆప్షన్ పైన క్లిక్ చేసేసుకుంటున్నాను. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఆప్షన్స్ లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ నార్మల్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇందులో నుంచి నేను ఇక్కడ ఈ లైటింగ్ అన్న ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఆఫ్టర్ దట్ ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతుందో దీన్ని ఫస్ట్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ సాలిడ్ కలర్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ కలర్ ఆప్షన్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఏ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కలర్ వస్తుంది. సో అలా కాకుండా మనం ఇక్కడ నుంచి కూడా కలర్ పిక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ ఉంది కదా, దీన్ని పిక్ చేసుకుంటున్నాను. సో దీన్ని పిక్ చేసేసుకొని ఇక్కడ ఒక పైన క్లిక్ చేసుకుంటున్నాను. సో అప్పుడు మనకు చూడడానికి మన బ్యాక్గ్రౌండ్ అనేది ఈ విధంగా ఉంటుంది. అండ్ ఆఫ్టర్ ఈ బిల్డింగ్స్ ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇంకా పర్ఫెక్ట్గా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను. ఆఫ్టర్ దట్ ఈ బ్యాక్గ్రౌండ్ ఏమేజ్ అవుతుందో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ లాస్ట్ ఆప్షన్ ఉంది కదా, ల్యూమినాసిటీ అని, దీన్ని సెలెక్ట్ చేసేసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఈ మెయిన్ ఇమేజ్ ఏదైతుందో దీన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ లెవెల్స్ అని ఆప్షన్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కొద్దిగా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి. సో ఇక్కడ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనిపైన ఎఫెక్ట్ అనేది అప్లై అవుతుంది అనమాట. సో కొద్దిగా నేను రైట్ క్లిక్ స్లైడ్ చేసుకున్నట్లయితే మీరు చూసినట్లయితే డార్క్ అయిపోతుంది. సో అలా కొద్దిగా ఇలా డార్క్ చేసుకుంటున్నాను. అండ్ ఇది లెఫ్ట్కి స్లైడ్ చేసుకున్నట్లయితే కొద్దిగా లైటింగ్ అనేది వస్తుంది అనమాట, ఫేస్లో గ్లో అనేది కొద్దిగా లైటింగ్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. సో ఆ విధంగా కొద్దిగా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను. ఓకే, అండ్ సేమ్ లెవెల్ లేయర్స్లోకి వెళ్ళి మళ్ళీ బిల్డింగ్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళి సేమ్ మళ్ళీ అదే లెవెల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈసారి నేను ఏదైతే లెవెల్స్ ఎడిట్ చేసుకుంటున్నానో అది బిల్డింగ్స్కి అప్లై అవుతుంది అనమాట. సో దీన్ని కొద్దిగా ఇలా డార్క్ చేసుకుంటున్నాను. సో దీన్ని లెఫ్ట్ స్లైడ్ చేస్తే లైట్ అయిపోతుంది అనమాట, రైట్ స్లైడ్ చేస్తే డార్క్ అవుతుంది అనమాట. సో దాని ప్రకారం ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఓకే, అండ్ ఆఫ్టర్ ఈ బిల్డింగ్స్ ఏవైతుందో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆప్షన్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే మనకు దాని యొక్క లేయర్ మాస్క్ అనేది యాడ్ అవుతుంది. సో లేయర్ మాస్క్ యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ బ్రష్ టూల్ తీసుకోవాలి. బ్రష్ టూల్ తీసేసుకొని ఇక్కడ మనం బ్రష్ వచ్చేసి ఇక్కడ సాఫ్ట్ రౌండ్ పెట్టేసుకోవాలి. అండ్ ఒపాసిటీ వచ్చేసి 45 పెట్టేసుకోవాలి. అండ్ ఫ్లో వచ్చేసి 40 పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వైట్ కలర్ పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇలా డ్రా పెయింట్ చేసుకోవాలి. సో అప్పుడు మనకు ఏవైతే అవసరం లేవో అన్వాంటెడ్ ఏరియా ఏదైతుందో అదంతా రిమూవ్ అయిపోతుంది అనమాట.
సో కావాలంటే మనం ఇక్కడ ఒపాసిటీ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు డిపెండింగ్ ఆన్ ద ఇమేజ్ అన్నమాట. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ హెయిర్ ఏదైతే ఉందో అది కనిపించాలి, ఇంకొంచెం కనిపించాలి అంటే సో మనం ఇక్కడ కూడా ఇలా డ్రా చేసుకున్నట్లయితే అక్కడ కూడా కనిపిస్తుంది అనమాట హెయిర్. అండ్ ఆఫ్టర్ దట్ ఈ బిల్డింగ్స్ని నేను సెలెక్ట్ చేసుకొని కొద్దిగా ఇలా లోపలికి ఇలా స్లైడ్ చేసుకుంటున్నాను. ఓకే అండ్ ఇక్కడ క్రాప్ టూల్ చేసుకొని ఇక్కడ అన్వాంటెడ్ ఏరియా ఏదైతే ఉందో అది మనకు అవసరం లేదు సో కొద్దిగా ఇలా క్రాప్ చేసేసుకుందాం. ఆఫ్టర్ దట్ ఇక్కడ ఈ బర్డ్స్ ఇమేజ్ ఏదైతే ఉందో దీన్ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాను. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఇలా రొటేట్ చేసుకొని సైజ్ కొద్దిగా తగ్గించుకొని ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. ఓకే ఆఫ్టర్ దట్ ఇక్కడ ఇమేజ్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ లెవెల్స్ అని ఉంటుంది. సో ఇక్కడ లెవెల్స్ కొద్దిగా రైట్ డ్రాగ్ చేసుకున్నట్లయితే మనకు ఆ బర్డ్స్ అనేవి ఇంకొంచెం డార్కిష్ అవుతాయి అన్నమాట. అండ్ ఓకే పైన క్లిక్ చేసుకోవాలి. సో మనకు చూడడానికి ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మడ ఫోటోషాప్లో డబుల్ ఎక్స్పోజర్ ఎఫెక్ట్ అనేది డిజైన్ చేసుకుంటాం. సో గైస్ మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ఈచ్ అండ్ ఎవరీ ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్ అలాగే ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.